రామాయణం రచించి రామాయణం ద్వారా కుటుంబ విలువలను తెలియపరిచిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు వాల్మీకి జయంతి సందర్భంగా కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయ కోడలిలో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ నాయకులు శ్వేతారెడ్డి మైనారిటీ జిల్లా నాయకులు ధనుంజయ్ ఆచార్య వాల్మీకి మహర్షికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అభివృద్ధి బాటలో నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు అంతేకాకుండా బోయలను ఎస్టీ జాబితాలో ప్రవేశపెట్టాలని బోయ కులస్తులు కోరిన వెంటనే జరిగిన శాసనసభ సమావేశాల్లో బోయలకు సంబంధించిన అంశాన్ని కేంద్రానికి పంపడం జరిగిందని బీసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఇలాంటి వ్యక్తిని మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపుకు కృషి చేస్తామని తెలియజేశారు మొదటి పేరు ఎన్నో కూడా బ్రహ్మ ఆశీర్వాదము నారద మహర్షి చైతన్యవంతం కావడం జ్ఞానోదయం కావడం ఈ రోజు ఈ రాష్ట్రంలో అదే అయితే వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా నా మనసులో ఉన్నటువంటి విషయం చెప్తా ఉన్నా ఒక రాయలసీమ మాత్రమే కేబినెట్ లో విధాన అదే అదేవిధంగా కేబినెట్ లో పెట్టి విధాన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వస్తాంధ్ర వాళ్ళకు మాత్రం గుంటూరు కృష్ణా నెల్లూరు విజయవాడ కృష్ణా జిల్లా వాళ్ళకు మాత్రం ప్రకాశించిన నాలుగు జిల్లాలు కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రి అమిత్ షాను కలిపి వాల్మీకులను ఎస్టో చేయడానికి తప్ప తమ వంతుగా